నమస్తే అండి నమస్తే అండి సార్ మీ పేరు నా పేరు సురేష్ అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తుఫాన్ బాధితులు కనీసం అన్నం కూడా పెట్టలేనంత స్థాయికి దిగిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అనేసి మాట్లాడుతున్నారు కదా దాని గురించి మీరు ఏం చెప్తారు ఎవరు మాట్లాడారండి టీడీపీ వాళ్ళ వాళ్ళకి ఏముందండి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు జగన్ అన్న ఆయనకి ఒంట్లో బాగోకపోయినా ఆయనకు కాలికి ఇంజూర్ అయినా కూడా వెళ్ళి పరామర్శించి వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తాను అని చెప్పి మాట్లాడి వచ్చారు అది వాళ్ళు చూడలేదా కనపడలేదా రెండు రోజుల కిందట ఆయన వెళ్ళారు కదా వెళ్ళి మాట్లాడి వాళ్ళకంతా సర్దుబాటు చేసి మాట్లాడి వచ్చారు అంటే చొక్కా నలగకుండా ఏదో వెళ్ళి పరామర్శించి రావటం కాదు చంద్రబాబును చూసి నేర్చుకోవయ్యా జగన్ ఆయన చూడు లెగిస్తే రైతుల్లోనే ఉంటాడు అనేసి మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు రైతుల్లో జగన్ అన్న తప్ప ఎవరు కనపడరండి ఇప్పుడు దాకా నాకు తెలిసినంత వరకు జగన్ అన్న తప్ప ఎవరు రైతులతో కనపడటం నేను చూడలేదు చంద్రబాబుని చూసి చాలా రోజులు అయిపోయింది మేమైతే కనపడలేదు మాకు ఎప్పుడో చాలా రోజులు అయిపోయింది ఆయన అసలు మాకు కనపడట్లేదు ఎక్కడ జగన్ అన్నే ఏ విషయానికైనా తొందరగా ఫాస్ట్గా రైతుల విషయం కానీ లేకపోతే ఇంకోళ్ళ విషయంలో కానీ ఇంకోళ్ళ విషయంలో ఇప్పుడు బోట్లు గాలిని అండి వైజాగ్లో బోట్లు గాలిని దాని పరంగా జగన్ అన్న వెంటనే రియాక్ట్ అవ్వలేదా వెళ్ళి మా చూడలేదా మాట్లాడలేదా సర్వే చేయలేదా వాళ్ళకి నష్టపరిహారం నష్టపరిహారం అందించలేదా అంటే కుట్రపూరివితంగా చేశారు ఇది జనసేన పార్టీ అనేసి అతని మీద నిందేసారి ఇది కావాలని వైసీపీ వాళ్ళే చేసి ఉండవచ్చు అనేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా జగన్ అన్నకి అలాంటిది అవసరమే లేదండి జగన్ అన్న ఎవరో జగన్ ఎవరో చేసిన దానికి ఆయన వెళ్ళి సర్దుబాటు చేసి మాట్లాడి ఆయనకి ఇబ్బంది వెళ్తే ఎవరో చేసిన వాటికి ఆయన పబ్లిసిటీ చేసుకోవాల్సినంత అవసరం లేదు అయినా ఆయనకున్న దాన్ని బట్టి ఆయన మాట్లాడతారు ఆయన చేస్తారు బోట్లు పరంగా పబ్లిసిటీ పబ్లిసిటీ అని ఏదైనా మాట్లాడుతున్నాడు అలా ఏం లేదండి జగన్ అన్న ఏదన్నా చెప్పాడంటే చేస్తాడు అంతే వాళ్ళకి నష్టపరిహారం జరిగింది నష్టం జరిగింది పరిహారం ఇచ్చారు కదా ఇప్పుడు బోట్లు అనేవి అనుకోంచేట్టుగా జరిగిందండి కావాలని చేసేది ఏమి ఉండదు ఓకేనా దాని పరంగా జగన్ అన్న న్యాయమే చేశాడు తప్ప అన్యాయం ఎప్పుడు చేయలేదు చేయడు కూడా తుఫాన్ వచ్చిన తర్వాత ఏ నాయకుడైనా కానివ్వండి ఏ రాజకీయ నాయకుడైనా ఏ ఈ అధికారి కానివ్వండి ప్రజలను వచ్చి పరామర్శించలేదు కానీ అధికారంలోనే అధికారంలో లేని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రజల వద్దకే వచ్చి పరామర్శించాడు అదే జగన్ అయితే వచ్చి అంటే చొక్కా నలగకుండా వెళ్ళిపోయాడు అనేసి మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు ఏమండి చొక్కా నలగలేదు చొక్కా నలగలేదు అని అంటం కాదండి ఆయన వచ్చారు అందరినీ మాట్లాడే మాట్లాడారు ఆయన ఎలా కూర్చొని మాట్లాడారో ఎలా వాళ్ళతో ఏం మాట్లాడి వాళ్ళకి ఎలా చెప్పారో వాళ్ళని ఎంత ఓదార్చారో జనాలు ఎవరు కనబడట్లేదా మీడియాలో ప్రతిదీ ప్రతి క్షణం ఆయన ఎంత ప్రజల కోసం ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలని చెప్పి అంత ఇదిగా ఆయన మాట్లాడుతుంటే అవన్నీ చంద్రబాబుకి కానీ లేకపోతే ఇంకోళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ కనబడట్లేదా జగన్ అన్న ఎప్పుడు అందరికీ న్యాయం చేస్తారు తప్ప అన్యాయం చేయడండి ముందు ముందు రోజుల్లో జగన్ అన్న ఇంకా జరిగిన ప్రతిదానికి కూడా ఫాస్ట్గా ఆయనకు మించి ఎవరు ఫాస్ట్గా రెస్పాండ్ అవరో రెస్పాండ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చెయ్యరు తుఫాన్ వచ్చినా వరద వచ్చినా ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా కానీ ముందుండి నిలబడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేసి మాట్లాడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి టీడీపీ వాళ్ళు ఏదైనా మాట్లాడతారు వాళ్ళకి తెలిసింది ఒకటే జగన్ అన్న గురించి నెగిటివ్గా మాట్లాడడం కానీ జగన్ అన్న వాటిని పట్టించుకోడు వాళ్ళు ఎంత నెగిటివ్ చేసినా జగన్ అన్న మంచి చేసుకుంటూ పోతాడు జగన్ అన్న ఎప్పుడుకైనా మంచి చేసే వ్యక్తిలో ఫస్ట్ ఎవరైతే మన ఏపీలో ఉంటారో అది జగన్ అన్నే ఉంటారండి పేదల మీద కాస్తైనా దయలేదు జగన్ రెడ్డికి అందుకనే ఇలా దుష్పరిపాలన చేస్తున్నాడు అనేసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు కదా ఏమండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు లేకపోతే ఇంకో ఉన్నారు వాళ్ళందరూ ఏదైనా మాట్లాడతారండి అవన్నీ జగన్కి ఇంపార్టెంట్ కాదండి ప్రజలకి ఏం చేయాలి ఎంత చెయ్యాలి వాళ్ళు కోల్పోయిన వాటికి మనం వాటి ఎంత న్యాయం చేయాలి దాని గురించే జగన్ అన్న చేస్తాడు వీటిలన్నిటి గురించి పట్టించుకోడు జగన్ అన్నే కాదు మేము పట్టించుకోం ప్రజలు నిన్ను రాష్ట్రం నుంచి తరిగి కొట్టే రోజు అది త్వరలోనే ఉంది జగన్ రెడ్డి అనేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఫస్ట్ ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని ఎక్కడో చోట ఒక దాంట్లో పోటీ చేసి ఆయన ఒక ఎమ్మెల్యేగా అయ్యి అప్పుడు మాట్లాడమనండి ఓకేనా జగన్ అన్నని గురించి నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ తెలుసుకోవాల్సిందైతే ఒకటే జగన్ అన్నకు మించిన మగాడు ఎవరు లేరు జగన్ లాగా చేసేవాళ్ళు పిల్లలకు కానీ లేకపోతే పెద్దలకు కానీ ఫంక్షన్లు కానీ స్కూల్ పిల్లలకు కానీ అమ్మఒడి కానీ ఏదైనా జగన్ అన్నకు మించి ఎవరో కనపడరో వాళ్ళు చెప్పే అని ఉత్తమ మాటలు మొత్తం మాటలు దాని పరంగా ఏమీ జరగదు రేపు మళ్ళీ రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జగన్ అన్నే గెలుస్తాడండి వందకి రెండు వందల శాతం జగన్ అన్నే గెలుస్తాడు చేతగాని వాడి పాలన వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వంద రోజుల తర్వాత అధికారం మారబోతుంది అనేసి నారా లోకేష్ మాట్లాడుతున్నాడు కదా ఏమన్నా నారా లోకేష్కి ఇందాక ఎవరి గురించి అయితే చెప్పానో నారా లోకేష్ని నెక్స్ట్ పవన్ కళ్యాణ్ని ఇద్దరిని ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలవమానండి ఎమ్మెల్యేగా గెలిచి ఒక చోట పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి దాని తర్వాత మా జగనన్న గురించి కానీ మా పార్టీ గురించి కానీ మాట్లాడమనండి వాళ్ళు ఎమ్మెల్యేనే కానీ గెలవలేదు ఇప్పుడు దాకా మా జగనన్న గురించి ఎలా మాట్లాడతారు మా జగనన్న ఎన్ని ఎన్ని చోట్ల రెండు చోట్ల పోటీ చేస్తాడు ఒక చోట పోటీ చేస్తాడా ఒక చోట పోటీ చేసి సింగిల్గా ఆయన గెలుస్తాడు ఎప్పటికైనా అలాగే ఇప్పుడు మొన్న నూట యాభై ఒకటి ఎలా అయితే వచ్చినాయో ఈసారి కూడా నైంటీకి నైంటీ నైన్ పర్సెంట్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ మేము కొడతామండి దాంట్లో ఏ డౌట్ లేదు తో పోటీ చేస్తున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవగలరంటారా మీరు చూస్తారండి ఎవరైతే నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవరు అని మాట్లాడతారో వాళ్ళు ఆశ్చర్యపోయే అంత ఇదిగా జగన్ అన్న రేపు గెలిచి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దాన్ని కన్ఫామ్ చేస్తారు గెలిపిస్తారండి